హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమూల్ సంస్థ ద్వారా ఏపీలోని అంగన్వాడీలకు పాలు బాలామృతాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. కొత్తగా అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాల వెళ్లకు అమూల్ శ్రీకారం చుడుతుందని సీఎం జగన్ అన్నారు. అమూల్తో పాడి రైతులకు లాభం చేకూరుతుందని, పాడి రైతులు లీటర్కు 5 నుంచి 20 రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుందని జగన్ వివరించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల కోసం 500 కోట్లు ఖర్చు చేస్తుండగా బాలామృతం కోసం 265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయని, వాటి ద్వారా 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు వయసున్న 22.50 లక్షల మంది చిన్నారులు, 7.50 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ 2 ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లుకు అమూల్ శ్రీకారం చుడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇది మంచి పరిణామమని, కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఇది మంచి శుభవార్త అని చెప్పాలి. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇదండి ఇవాళ వీడియో. ఏపీ సీఎం జగన్ అందిస్తున్న కొత్త పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోస్ అప్డేట్స్ వెంటనే అందుతాయి. ఈ వీడియో లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ అందించండి. థ్యాంక్ యూ.